నమస్కారం. ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. కరువుకు కాణాచి అయిన అనంతపురం జిల్లాలో వర్షాలు రాక పంటల పండక అరాకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక కుటుంబాలను పోషించుకోలేక కూలీలుగా మారుతున్నారని రైతులను ఆదుకోవడంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నిరసన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వ్యాపారాన్ని పండగ చేస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా ప్రచారాలతో మోసపూరిత విధానాలతో వ్యాపారాన్ని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. పండిన ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో 114 చెరువులకు సాగునీరు అందించే హంద్రీ నీవా కుందిర్పి బ్రాంచ్ కెనాల్ పనులకు నెరవేరకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. రైతులకు న్యాయం జరగాలంటే మరోసారి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడమే శరణ్యమని అన్నారు. అనంతరం తహసీల్దార్కు రైతు సమస్యలు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ మురళి, వివిధ మండలాల కన్వీనర్లు, రైతులు పాల్గొన్నారు. అలాంటి రైతుల వెన్నెముకనే ఇరుస్తున్నది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. 500 అడుగులు బోర్లేసినా కూడా నీళ్లు పడే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వినూత్నంగా కళ్యాణదుర్గం రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో 960 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రనీవా నీళ్లు ఇక్కడ తేవాలని చెప్పి 114 చెరువులకు ఇవ్వాలని చెప్పి సంకల్పించారు. ఎలక్షన్లకు 6 నెలల ముందు గరిడాపురం దగ్గర కాలువ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మనమంతా చూసాం. 6 నెలల్లో 20% పనులు శరవేగంగా పూర్తి చేశాం. ఆ తర్వాత ప్రభుత్వం వస్తుంది, మనం రైతులు ఆనందంగా ఉంటామని మనమంతా కలగన్నాం. కానీ ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది, కొనసాగిస్తారనుకున్నాం, కొనసాగించలేదు. ఎమ్మెల్యే గారేమో సంవత్సరం కిందట బెంగళూరు నుంచి వస్తూ కమదూరు దగ్గర పూలను లేపించుకొని నీళ్లు తెస్తున్నానని చెప్పింది. సంతోషపడ్డాం, స్వాగతించాం. ఏ ప్రభుత్వం అయితేనే మనం నీళ్ళు వస్తే చాలనుకున్నాం. బెంగళూరు నుంచి నీళ్ళు ఎలా తెస్తుంది అని మనం ఊహించలేకపోయాం. కేవలం వాళ్ళ ఆర్భాటాలకు మంచి సంబంధించినది మాత్రమే ప్రచారం చేసుకుని దండ లేపించుకుంది. కానీ ఒక్క చుక్క నీళ్లు కానీ, ఒక గంప మట్టి కానీ, ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కానీ ఈ నియోజకవర్గంలో ఎత్తినటువంటి పరిస్థితి లేదని చెప్పి మరొకసారి మనందరికీ అందరూ తెలియజేస్తున్నాం. మనందరి ఆశ, మనందరి కళ, మన కుటుంబ ఆనందం. కుటుంబం ఆనందంగా ఉండాలంటే మనకు ఆంధ్రీ నీళ్లు 114 చెరువులకు రావాలి. అది రావాలంటే చంద్రబాబు నాయుడు గారు టెండర్ పిలిచారు, 20% పని పూర్తి చేశాం. ఆ టెండర్ అలా ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి చెప్తున్నా. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీ ఇచ్చాడు. పెద్ద రైతులకు 50% సబ్సిడీ ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆదుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రైతాంగాన్ని పండుగలా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈరోజు రైతు పొలాల్లో, అదేవిధంగా అనంతపురం జిల్లాలో వేరుశెనగ నష్టపోతే ఇన్సూరెన్స్ ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. అదేవిధంగా రైతులు బ్యాంకుల్లో అప్పులు కట్టుకోకలేకపోతే రుణమాఫీ చేసిన సంఘటన మనం చూసాం. ఈరోజు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు, అదేవిధంగా రుణమాఫీ అనే పరిస్థితి దరిదాపుల్లో కూడా లేదు. ఎలా రైతు బతకాలి? కనీసం రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించేకి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వెళ్ళట్లేదు. ఈ అనంతపురం జిల్లాలో 12 మంది తెలుగు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ రోజైనా పొలం పాట పట్టారని చెప్పి నీ సమావేశ సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింది స్థాయి సర్పంచ్ వరకు అధికారులందరూ కూడా పొలం పాటు బట్టి ఖచ్చితంగా రైతులకు భరోసాగా ఉండేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకోసం రైతుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఉండండి. ప్రతిపక్షంలో అధికారంలోనే ఉంటే కాదు, మన ప్రతిపక్షంలో కూడా రైతుకు మద్దతుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని చెప్పి
ఈరోజు మేము రైతుకు రైతు పక్షాన పోరాటం చేస్తాం ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దండి అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పారదోలి తెలుగుదేశం పార్టీని తెచ్చుకున్నామని చెప్పారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక్క రోజు ఓటేస్తే 5 సంవత్సరాల్లో మనము భరోసాగా ఉండగలుగుతాం